నాకు తెలిసి లిమిటెడ్గా నడుస్తున్నట్టున్నాయి, దానిలో చూడలేదు, దాన్ని పరిశీలన చేయాలి సార్, నాకు ఐడియా లేదు. చేయమండి, అవసరం లేదు, ఎందుకంటే ఇష్టమైనట్టు అడగోలే చేస్తే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తాను. టెస్టులకు సంబంధించి ఆల్ ఇండియా యావరేజ్ కంటే మనం చాలా హెడ్ ఉన్నాం, చాలా హెడ్ ఉన్నాం. వ్యాధి విస్తరణకు సంబంధించి మనం ఎక్కువ ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. అవన్నీ ఇచ్చిన మీకు వివరాలు మీ పేపర్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్లు రావద్దని మీకు పేపర్లు ఇచ్చినాం మేము. డెత్ రేట్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. కాబట్టి ఏది పడితే అది అడగోలుగా చేసి ప్రైవేట్కి ఇచ్చి ఇటిచ్చి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మేము మా కంట్రోల్లోనే ఉంచుకోవాల్సింది. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకు మేము గచ్చిబౌలి అర్జెంటుగా 1500 హాస్పిటల్ ఎందుకు తయారు చేసాం? మాకైతే చాలా నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఒక్క చేమీకి వెళ్ళి 1200 చూడండి మన ఊళ్ళలో. అప్పుడు ఏమైందంటే తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది, స్టేటస్ ఏంది, కరెక్ట్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, కంట్రోల్ ఉంటుంది. మా శక్తి మించినప్పుడు తప్పకుండా ప్రైవేట్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఇలా 1500 పర్ డే టెస్టింగ్ కెపాసిటీ ఉంది మనకి, ఇనిషియల్గా ఉన్నట్టు లేము. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లోనే టెస్టులు జరుగుతాయి, గవర్నమెంట్లోనే జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప అటువంటిది అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. అవసరమైనప్పుడు తప్పకుండా ఆలోచన చేస్తాం.